చేనేత కార్మికులకి కుటుంబాలకి ప్రతి ఒక్కరికి జనసేన తరపున నా తరపున ప్రత్యేకించి అందుకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంత అరుదైన అవకాశం ఇచ్చి మీ కష్టాలకి కన్నీళ్లు తెలియజేసినందుకు నిజంగా నేను చాలా ధన్యుని. ఈరోజు చేనేత చెప్పే సమస్య మొదటిసారి నేను వింటలేదు. చాలా సంవత్సరాల నుంచి వింటా ఉన్నా. చేనేతకి నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని ఎందుకు చెప్పానంటే మీ కష్టం తెలిసిన వాడిని కాబట్టే మీరు చెప్తా ఉంది. చేనేతని అందరూ భారతదేశంలో ప్రతి ఒక్కరు ఇష్టపడేవాళ్ళు, నాతో సహా ప్రతి ఒక్కరు వాడుకుందాం అనుకున్న వాళ్ళే వాడేవాళ్ళు. కానీ మీరు పడే కష్టానికి శ్రమకి తగ్గ ఫలితం దొరకదు. మధ్యలో కొంతమంది దళారులు ఉండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు. ఎవరైతే మగ్గం నేస్తారో వాళ్ళకైతే ప్రతిఫలం ఉండదు. ఇది నేను పోయినసారి మేనిఫెస్టోలో కూడా మనకి ధర్మవరం అన్ని పోయినప్పుడు మాట్లాడాను, మంగళగిరి పోయినప్పుడు మాట్లాడాను. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే మన జీవితాలు, మన కష్టాలు తగ్గాలి, మన జీవితాలు మారాలి అని అంటే మీరు ఎంచుకునే రాజకీయ ప్రతినిధుల్ని ఇంకొకసారి మీరు ఆలోచించుకోవాలి. ఎలక్షన్ టైంలో వాళ్ళు పెట్టే ప్రలోభాలు విని ఏదో వాళ్ళు ప్రలోభాలు పెట్టో లేదంటే మీకు భయపెట్టో లేదో ఓట్లు వేస్తే మళ్ళీ మనం వదిలేస్తారు. ఇందాక సార్ చెప్తున్నట్టుగా ప్రతిసారి ఎలక్షన్ టైంలో మీకు టెక్స్టైల్ పార్క్ పెడతాం, 2000 ఎకరాలు పెట్టి చేస్తాం, ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్తారు, మళ్ళీ వదిలేస్తారు. పింఛన్ ఇస్తాం, ఎక్కువ పెడతాం అంటారు. కానీ చూస్తే మళ్ళీ ఇప్పుడు పింఛన్లు కూడా వృద్ధాప్య పింఛన్లు కూడా కుదించాం, తక్కువ వయసు కుదించామని చెప్పి ఇంట్లో ఉండే బిడ్డ, ఉదాహరణకి నేనే, మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి అయితే మా నాన్న ఎప్పుడు కూడా మీకు సంపాదించినా కానీ జీతం మా కష్టం ఇస్తానంటే వద్దని చెప్పాడు మా నాన్న. ఎందుకంటే పెద్దవాళ్ళు తమ కష్టం మీద, మా ఒంటి మా శ్రమ మీద బతుకుదాం అనుకునేవాళ్ళు. కానీ ఇక్కడ ఉన్న సమస్య మీది, బిడ్డలు బయట ఊళ్ళకి వెళ్ళిపోయిండొచ్చు, తల్లిదండ్రులు చూసుకోవాల్సిన ఉంటారా లేదా పరిస్థితులు ఉంటాయి. ఇందాక చెప్తున్న బిడ్డలు బ్యాంకులో ఉద్యోగాలు ఉండొచ్చు, లేదంటే సంపాద వాళ్ళ కాలం మీద నిలబడిగా ఉద్యోగాలు ఉండొచ్చు. కానీ తల్లిదండ్రులు చూసుకోవాలన్న ఖచ్చితంగా అన్ని కుటుంబాలు చూసుకుంటే నేను అనుకోను. కానీ ప్రభుత్వం చేయాల్సింది, వైసీపీ ప్రభుత్వం, బిడ్డలు ఉద్యోగం చేసినా చేయకపోయినా కరెంటు ఎక్కువ ఉన్నా కానీ మీరు ఏ మాట అయితే చెప్పారో మేనిఫెస్టోలో వృద్ధాప్య పెన్షన్లు ఇస్తామని దాని ఆ మాట నిలబెట్టుకోవాలి. అంతేగాని మీ బిడ్డలు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి మీరు వృద్ధాప్య పెన్షన్లు తీసేస్తున్నాం అని చెప్పడం మటుకు భావ్యం కాదు. దీన్ని ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం వాపసు తీసుకోవాలి. ఏదైతే మీరు మేనిఫెస్టోలు చెప్పారో దాన్ని దయచేసి మీరు పాటించండి. ఇది నేను ఖచ్చితంగా వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాం. అలాగే వీటన్నిటికంటే కూడా నేను కోరుకునేది, ఇది ఒక్కరోజులో తిరిగే సమస్య కాదు, ముఖ్యంగా చేనే మన రైతు ఒక్క నిమిషం పంపించండి. అన్నం పెట్టే రైతుకి కానీ బట్టనిచ్చే నేతన్నకు కానీ నిజంగా కష్టాలు ఉన్నాయి. చాలా బాధాకరమైంది నాకు. కానీ దీని గురించి మీ కష్టాలని ఎలా తెలియజేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ముందుగా ఇప్పుడు నేను ప్రతి చోట మన కర్నూలులోనే సాగునీటి అవసరాలు కానీ తాగునీటి అవసరాలకు రౌండ్ టేబుల్ ఎలా పెడుతున్నామో, ముఖ్యంగా చేనేత కార్మికులు మగ్గం నేసుకునే ఏది మనకి ఆర్టిఫిషియల్ కార్డులు పెట్టుకుని మగ్గం లేకుండా కార్డులు, ఐడి కార్డులు పెట్టుకునే వాళ్ళు కాకుండా మగ్గం ఉండి మొత్తం కంటిచూపు పోగొట్టుకొని చాలా 40-50 వయసు ఏళ్ళకే వృద్ధాప్యం వచ్చేసి అలాంటి వ్యక్తులందరినీ నేను మీకోసం చేనేత కోసం ప్రత్యేకించి ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తాను. దీనికి నా విన్నపం ఏంటంటే మీలాంటి వాళ్ళందరూ ప్రత్యేకించి ఎమ్మిగనూరు నుంచి కొంతమందిని, అలాగే ధర్మవరం, మిగతా ఎక్కడైతే చేనేత పరిశ్రమలు ఉన్నాయో అక్కడి నుంచి వచ్చి, నేను మాస్టర్ వివర్స్ని రమ్మని చెప్పట్లేదు, నేను అడిగేదాన్ని మాస్టర్ వివర్స్ కూడా పిలుస్తాం. కానీ ముఖ్యంగా చేనేత కార్మికులు రౌండ్ టేబుల్ పెట్టిద్దాం. ఎందుకంటే మీ పేరు ఏందమ్మా? ఇప్పుడు చంద్రమ్మ గారు చెప్పినట్టుగా ఆవిడ ఎంత కష్టపడతా ఉన్నారు. అలాగే మీ పేరు ఏందమ్మా? మా గంగమ్మ కదా మీ పేరు. మీ పేరు గంగమ్మ. గంగమ్మ గారు చెప్తున్నట్టుగా మీ కష్టం ప్రజలకి తెలిసేలాగా, ప్రభుత్వానికి తెలియదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మేమందరం బీజేపీ తరపున, జనసేన తరపున మేము వెళ్ళి
Kendra Prabhutvani Chapadaniki ippudu chepte ala kaakunda oka record teesko round table jaripi ekkadaithe cheneta kendralu unnayo cheneta parisramulu unnayo ekkadaithe cheneta karmikulu naligipothunnaro asalu meeku em unnai em em kashtalu unnai idi naaku kanisa oka 2 3 varalu samayam undi naaku nenu round table pettinchi mee andarni pilipinchi prati okkalni deeni meeda oka joint action committee erpachadam ఎందుకంటే మీ మీ కష్టాలు చేనేత కార్మికుల కష్టాలు ప్రత్యేకమైనవి. దీనిని పై స్థాయి నాయకులందరూ బాగుందని చెప్పేసి మా వాళ్ళకి ఏం లేవు కానీ మీ కష్టం నాకు తెలుసు. ఒక మగ్గం నెయ్యటం మగ్గాన్ని తొక్కడం ఎంత కష్టమో నాకు చాలా తెలుసు. అర్థం చేసుకున్నాను. ఎందుకంటే చిన్నప్పుడు చీరాల్లో పెరిగినాను నేను. మా ఇంటి పక్కనే మగ్గాలు ఉండే, మగ్గలో నా స్నేహితులు ఉండేవాళ్ళు, వాళ్ళ కుటుంబాలు ఉండే. పాపం వాళ్ళు ఎంత ఇబ్బందులు పడేవాళ్ళు నాకు తెలుసు. కష్టపడి స్కూల్కి ఫీజులు కట్టలేని పరిస్థితులు ఉండే. ఇవన్నీ ఆ కష్టాలు చూసిన వాడిని, నేను చీరాల్లో పెరిగిన వాడిని కాబట్టి అక్కడ చేనేత కార్మికుల కష్టాలని వాళ్ళు పడే ఇబ్బందులు బాగా అర్థం చేసుకున్నవాడిని కాబట్టి నేను మీకు తెలియజేసేది ఏంటంటే ఏదో వచ్చేసి ఇది ఎలక్షన్ టైం కాదు, నేను మీకు కష్టాలు తీర్చేస్తాను, కన్నీళ్ళు తుడిచేస్తానని చెప్పట్లేదు. నేను మీకు మీకు భుజం కాస్తాను, అంతవరకు చెప్పాను, మీ కష్టాలు నేను కాపు కాస్తాను. కాకపోతే నాకు అందరు రాజకీయ నాయకులాగా నేను మాటలు ఇచ్చి చప్పట్లు కొట్టించుకోవడానికి రాలా. భవిష్యత్తులో మీ బిడ్డలకి కన్నీళ్ళు కానీ మీరు పడుతున్న కష్టాలు మీ బిడ్డలకి రాకుండా చూసుకుంటే మటుకు నాకు అంత మించిన గొప్ప అవకాశం ఉండదు. అందుకే నేను ఒక 2 3 వారాల సమయం ఇవ్వండి. ఈ లోపల ఎమ్మిగనూరులో నేను పెద్దలందరితో కూడా మాట్లాడతాను. ఎవరైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి రాష్ట్రం మొత్తం ముఖ్యంగా కర్నూలు జిల్లాకు సంబంధించి ఎక్కడైతే చేనేత మన కార్మికులు ఉన్నారో వాళ్ళందరి తరఫున ప్రతినిధులుగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి ఈ సమస్యను రౌండ్ టేబుల్లో పెట్టి మీ అందరి సాధక బాధలు తెలుసుకుని ఏం కావాలి మీకు. మధ్యలో దళారీ వ్యవస్థను మనం తీసేయలేం, కానీ మీరు పడుతున్న కష్టం కనీసం 50% మీకు గిట్టుబాటు లేకపోతే, మీరు పడుతున్న కష్టానికి మీ ఒంటి మీద బట్ట ఉంది అంటే, ఈ రోజున ఇందాక మనకి ఆ టెక్స్టైల్ మిల్లో బట్టలు కొన్నాను నేను. ఇది మీకు అసలు మనకు ఎలా ఉంటుంది, మన ఎమ్మిగనూరు చేనేత ఎలా ఉంటుందని ఇంటికి తీసుకుపోతాం ఒకసారి అందరికి చూపిద్దామని చెప్పేసి అది తీసుకుపోయి నేనేం చేస్తానంటే ఆ కష్టం ఎంత ఉందో మీకు, మీరు పడ్డ కష్టం దాన్ని రౌండ్ టేబుల్లో మేము పెట్టి ఇలాగ ఒక కంప్లీట్గా చేనేత ఆంధ్రప్రదేశ్ చేనేతకు సంబంధించి అలాగే ప్రత్యేకించి ఎమ్మిగనూరుకు సంబంధించి మీ కష్టాలను జాతీయ స్థాయిలో ఈ రోజున జనసేన ఒకటే కాదు భారతీయ జనతా పార్టీతో మనం కలిసి ఉన్నాం కాబట్టి కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి అలాగే బట్టలు కూడా స్కూల్ బట్టలు మీరు ఇస్తారు కాకపోతే అది మధ్యలో దళాలకు వెళ్ళిపోతున్నాయి కానీ కష్టం మీకు రావట్లేదు. కనీసం స్కూళ్ళకి సరఫరా దుస్తులు కూడా కనీసం డైరెక్ట్ మగ్గాల నుంచి కొనుక్కునే పరిస్థితి ఏదన్నా ఎలా సాధించవచ్చు. ఎందుకంటే వ్యవస్థ చాలా దళారుల మధ్యలో చిక్కుకుపోయింది. అటు రైతులు కానీ గిట్టుబాటు ధర రైతులకు రాదు, లాభసాటి రైతులకు రాదు. అలాగే చేనేత కార్మికులకు కూడా వాళ్ళు నేను చేనేత కళాకారులు అంటే కూడా అవుతున్నారు. చేనేత కార్మికులు అంటే కళాకారులు అంటే మమ్మల్ని వేరేలా చూస్తున్నారు. అందుకే నేను చేనేత కార్మికులు అంటున్నాను. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చే వరకు జనసేన మీకు అండగా ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఏదో ఒక్క మీటింగ్కి వస్తాను, నేను రాలేదు. ఇది భవిష్యత్తులో ఇది మేము కేంద్ర స్థాయి దాకా తీసుకెళ్ళి ఇది ఎందుకంటే ఇది కూర్చోబెట్టి రాజకీయంతో చేసేది కాదు, ఇది మనసు పెట్టి చేయాల్సింది మీ కష్టాలు తీర్చడానికి. ఇది జనసేన కూడా మీకు తెలుసు పార్టీ ఓడిపోయినప్పటికీ నేను ఈరోజు ఎందుకు తిరుగుతున్నానంటే కష్టాలకి కన్నీళ్ళకి ఎవరైతే సామాన్యుల కన్నీళ్ళకి కష్టాలకి అండగా ఉండడానికి నేను జనసేన పెట్టాను. అంతేగాని నాకు అధికారం కేవలం అధికారం దృష్టిలో పెట్టలేదు. ఎందుకంటే కష్టం అధికారం అనేది మీ కన్నీళ్ళు దొరకడానికి, మీ కష్టాలని తీర్చడానికి. అందుకని ఆ దృక్పథంలో నేను రాజకీయాలని రాజకీయ పార్టీని నడుపుతాను. ఖచ్చితంగా మీకు అండగా ఉండే సత్ఫలితాలను సాధించే దిశగా నేను అడుగులేస్తాను తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు ప్రతి ఒక్కరికి, మా ఆడపడుచులకి, మా తల్లులకి, మా అక్కచెల్లెళ్ళకి, మా అన్నదమ్ములకి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ ఇది మీ పేరు రామచంద్ర, నాకు ఇచ్చారా ఇది, నేను ఉంచుకున్నా ఇది. అదే నాకు అర్థమైంది, ఒకసారి దీన్ని చదివి దీన్ని నేను రౌండ్ టేబుల్లో మాట్లాడతాను. అదే అందుకే కొంచెం చదివితే నాకు అవగాహన ఉంటుంది. ఆయన ఎంత ఉన్నతమైన స్థాయి ఆలోచిస్తే అది ఈరోజు ఎంత దుస్థితిలో ఉందనేది నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ.